కాంట్రోవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పై తీసిన పవర్ స్టార్ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ చిత్తూరు జిల్లా పాలమనేరు పట్టణంలో జన సైనికులు పాలమనేరు పట్టణంలో నిరసన తెలియజేశారు. పాలమనేరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున మేము కొన్ని విషయాలు పాలమనేరు ప్రజలకు కానీ మీడియా మిత్రులకు కానీ తెలియజేయడం నిన్న గతంగా మన వారం రోజులుగా ఆర్జీవీ గారు పవర్ స్టార్ అనే మూవీ తీయడం జరిగింది. దాన్ని రేపు రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఏ థియేటర్లైనా రిలీజ్ చేస్తే ఖచ్చితమైన మేము దాని మీద దాడులు చేయబోయే చూపిస్తున్నాము. అదే కాకుండా ఆర్జీవీ గారు ఏమైనా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఏమైనా పనిచేసి ఆయన జీవిత చరిత్ర గురించి కానీ ఆయన పర్సనల్ విషయాల గురించి కానీ మీరు మీ ఫిలింలో తీయడం అనేది అది ఎంత ఆశయాపదంగా ఉందంటే మీరేమైనా వాళ్ళ ఇంట్లో వాచ్మేనా లేదా వాళ్ళ ఇంట్లో ఏమైనా మీరు పనిచేస్తున్నారా? జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు గారు కానీ వాళ్ళ మనోభావాలు చాలా దెబ్బతింటున్నాయి. ఇట్లాంటి కరోనా సమయంలో అందరూ ప్రజల్లో మనం అందరూ ఒక క్రమశిక్షణతో పాటిస్తున్నాము. ఇటువంటి సమయంలో మీరు ఇటువంటి సినిమాలు తీసి ఇటువంటి పరిస్థితిని ఇక శాంతి భద్రతలు మనం చేసుకుంటే చాలా ఇబ్బందికరమైంది. దయచేసి మీరు ఈ సినిమాని నిలిపేయాలని చెప్పి కోరుతున్నాము. అంతేకాకుండా మీరు ఒక ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు. అటువంటి వ్యక్తి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి సినిమా తీయడం అనేది ఎంత పెద్ద నేరం అనేది మీకు తెలియడం లేదు. ఖచ్చితంగా జనసేన పార్టీ తరపు నుంచి మేము కోర్టు కూడా వెళ్తున్నాము. మీ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నాము. ప్రతి ఒక్క జిల్లాలో కానీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కానీ మీ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. దయచేసి మీరు ఖచ్చితంగా ఇది మీరు పవన్ కళ్యాణ్ గారు జోరు కానీ రాకుండా చూసుకోవాలని చెప్తున్నాను. అదేవిధంగా ఇంకోటి ముఖ్యమైనది ఏమంటే ప్రభుత్వానికి చెప్పడం ఏమంటే ఇటువంటి వ్యక్తులు మీరు దయచేసి సపోర్ట్ చేయదని కోరుతున్నాము. మాకున్న సమాచారం ప్రకారం కొంతమంది ప్రభుత్వంలో ఉండే కొంతమంది వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నారని తెలిసింది. దయచేసి ఇటువంటి పనితీరుని మానుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. జై జనసేన, జై హింద్. ఈ కరోనా టైంలో పేద ప్రజలకి అలాగే సినీ కార్మికులకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు ఈ కరోనా కట్టడి చేయాలని చెప్పి మా పని నేను చేసుకొని ముందుకు పోతాంటే పని పాట లేకుండా నిద్రలేసి ఆడవాళ్ళ గురించి సమాజంలో శాంతి భద్రతకి విజ్ఞాతం కలిగించేలాగా ఆర్జీవీ గారు ప్రోన్ అనే సినిమాలు తీయడము, నెక్స్ట్ వచ్చి ఆడవాళ్ళని కించపరుతూ సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ గారు కావాలని ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కానీ లేకపోతే ఈ జనసేన కార్యకర్తలు కానీ రెచ్చగొట్టాలని చెప్పి పవర్ స్టార్ అనే మూవీని తీసి పవన్ కళ్యాణాన్ని కించపరచడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మన ఇప్పుడున్న ఈ కరోనా టైంలో శాంతి భద్రతకు విజ్ఞాతం కలుగుతుంది. కాబట్టి దయచేసి రామ్ గోపాల్ వర్మ గారికి నేను తెలియజేసింది ఏమనగంటే ఇలా పనికి మాలిన సినిమాలు తీయడం మానేసి ప్రజలు పనికొచ్చేవి, అలాగే ఈ కరోనా టైంలో ప్రజలు ఎలా ఉండాలా, ఎలా మలుచుకోవాలా, ఈ కరోనా తగ్గించడానికి ఎలా చేయాలని చెప్పి అలాంటి వాటి మీద సోషల్ మెసేజెస్ ఇచ్చే సినిమాలు కానీ షార్ట్ ఫిలిం కానీ తీస్తే మేము కూడా స్వాగతిస్తున్నామని తెలియజేస్తున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ మీద, మెగా ఫ్యామిలీ మీద ఎప్పుడు చూసినా సినిమా ఇండస్ట్రీలో ఆర్జీవీ గారు కానీ మిగతా వ్యక్తులు కానీ వాళ్ళ మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. సినీ కార్మికులకి కరోనా కష్టం అనగానే పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ ఫస్ట్ మెగా ఫ్యామిలీని స్పందించి కోట్ల కోట్ల సహాయం చేయడానికి ముందుకు వచ్చినారు. అలాంటి ఫ్యామిలీని ఈరోజు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు విమర్శిస్తుంటే సినిమా ఇండస్ట్రీ నుంచి సినిమా పెద్దలు కానీ ఎవరు కానీ మాట్లాడడం లేదు, దీని గురించి స్పందించడం లేదు అనేది ఒక సినిమా అభిమానిగా నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే మీకే ప్రాబ్లం వచ్చినా మేము ముందుకుండేవాళ్ళము. అలాంటిది ఒక మెగా ఫ్యామిలీకి ఒక పవన్ కళ్యాణ్ కించపరుస్తుంటే సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఏం చేస్తున్నారు? మీరంతా సైలెంట్గా ఉన్నారంటే మమ్మల్ని తొక్కేయాలని ప్లానింగ్ చేస్తున్నారా, లేకపోతే మమ్మల్ని రెచ్చగొట్టి శాంతి ప్రదర్శన విజ్ఞాతం కలిగించాలని చేస్తున్నారా? మాకు ఇవేం అర్థం కాలేదు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా పెద్దలకు తెలియజేయడం ఏమన్నంటే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళని శాంతి భద్రతకు విజ్ఞాతం కలిపితే మహిళలు అంటే ఆయన కొంచెం కూడా మర్యాద లేదు, అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని నేను పిలిపిస్తున్నాము. ఈ సినిమాని అడ్డుకుంటాము. ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళు ఎవరు చేసినా కానీ సరైన బుద్ధి చెప్తాము, గట్టిగా సమాధిస్తున్నాము. జై జనసేన, ఇలాంటివి ఆపుకోవాలని మనవి ఇస్తున్నాము. జై జనసేన.